రేపు జనవరి 20 శుక్రవారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి రేపు వచ్చే శుక్రవారం ఎంతో శక్తివంతమైనది రేపు ఎవరైతే ఒక నిమ్మకాయతో ఇలా చేస్తారో వాళ్ళకున్న దరిద్ర బాధలు కష్టాలన్నీ తొలగిపోయి ఇక ఇంట్లో వద్దన్నా డబ్బే డబ్బు మరి రేపు నిమ్మకాయతో చేయవలసిన పరిహారం ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం మంచి వాళ్ళను దుర్మార్గులు అకారణంగా ఇబ్బందుల పాలు చేద్దాం అనుకుంటే దైవం కూడా అట్టి వారిపై కన్నెర్ర చేస్తుందని సజ్జనులను రక్షిస్తుందని చెప్పే ఒక కథను తెలుసుకుందాం ఒక చిన్న నగరంలో ద్రోణుడు అను నిరుపేద యువకుడు ఉండేవాడు అతడు ఎంత పేదవాడంటే చిరిగిన బట్టలతో తైల సంస్కారం లేని జుట్టుతో పెరిగిన గోళ్లతో పోషణ లేని చర్మఛాయతో చూడగానే పిల్లలే కాదు పెద్దలు కూడా భయపడేటట్లు ఉండేవాడు తనకు మంచి రోజులు రావాలని ద్రోణుడు ఆ అమ్మవారిని ఎప్పుడూ మనస్సులోనే ధ్యానించుకునేవాడు ఇతని దరిద్రాన్ని చూసి ఒక ధనవంతుడు జాలిపడి రెండు మంచి జాతి దూడలను దానమిచ్చి వాటిని పోషించడానికి కొంత ధనం కూడా ఇచ్చాడు వాటిని సరిగ్గా పోషణ చేసి జీవనం గడుపుకొమ్మని చెప్పాడు ద్రోణుడు కూడా ఎంతో నిజాయితీతో ఆ దూడలను పెంచి పెద్ద చేసి మంచి పుష్టికల ఆవులుగా తయారు చేసి దాని మీద వచ్చే ఆదాయంతో శుభ్రమైన జీవితం గడుపుతూ అమ్మవారి మీద భక్తి సడలకుండా జీవించసాగాడు సజ్జనులు వారి మటుకు వారు జీవిస్తున్నా దుర్జనులు ఉండనీయరు కదా అలాగే క్రూరకర్ముడు అనే ఒక దొంగ కన్ను ఈ ఆవుల మీద పడి ఒకరోజు రాత్రి ద్రోణుడి ఇంటికి వెళ్ళి ఆ ఆవులను దొంగలించాలని పథకం వేశాడు అదే రోజు రాత్రి ఆ దొంగ ద్రోణుడి ఇంటి ముంగిటిలోనికి ప్రవేశిస్తూ ఉండగా రాక్షసుని వంటి ఆకారంతో ఒకడు అదే ఇంటిలోనికి ప్రవేశిస్తూ దొంగకు కనిపించాడు దొంగ అతనితో మాటలు కలపగా నేను రాక్షసుని వంటి వాడను కాను రాక్షసుడిని నా పేరు పూర్వజన్మలో సత్యవచనుడు పేరుకు తగినట్లు ఉండకపోవడంతో నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది ఈ ద్రోణునికి భక్తి ఎక్కువ మమ్ములను ఈ వీధిలో ఉండనీయకుండా చేస్తున్నాడు ఈ రోజు అతన్ని చంపిగాని బయటకు వెళ్ళను అని అన్నాడు సరే పద ఇద్దరికీ పని ఇక్కడే అంటూ నువ్వు ఆ యువకుణ్ణి ఈ రాత్రికి విందారగించు నేను అతని ఆవులను ఎత్తుకెళతాను అని దొంగ రాక్షసునితో కలిసి ఇంటిలోనికి వెళ్ళాడు ద్రోణుడు మామూలుగా నిద్రకు ఉపక్రమించగానే రాక్షసుడు అతని మీద పడి చంపపోయాడు అయితే దొంగ అందుకు ఒప్పుకోలేదు ముందు నేను ఆవులు తోలుకెళ్లిన తరువాతే నీవు ఈ ద్రోణుణ్ణి చంపు లేకుంటే నీ ప్రయత్నం తప్పితే నాకు ఆవులు దొరకవు చుట్టుప్రక్కల వాళ్ళు దేహశుద్ధి చేస్తారు నాకు అని చంపకుండా అడ్డుపడ్డాడు మరి ఆవులు అరిస్తే ఈ బ్రాహ్మణుడు లేచి దైవ ప్రార్థన చేస్తే నాకు దొరకడు కదా ముందు నేనే చంపుతాను అని రాక్షసుడు గద్దించాడు ఈ విధంగా వాళ్ళు ఎవరి పని ముందు జరగాలి అని వాదులాడుకుంటూ ఉండగా ఆ గుసగుసలు తారాస్థాయి చేరి ఆ శబ్దాలకి ద్రోణునికి మెలుక వచ్చింది వీరిని చూసి దిగ్గున లేచి ద్రోణుడు ఎవరు మీరు ఇక్కడ మీకేమి పని అని ఆందోళనగా అడిగి వెంటనే వారి అవతారాలను చూసి తనకు కీడు చేయడానికి వచ్చారని తెలుసుకుని చేతులు జోడించి కనులు మూసుకుని అమ్మవారి అష్టకం చదవటం ప్రారంభించాడు ఆ యువకుడు అలా పఠించడం ప్రారంభించగానే అతని దృష్టి తీక్షణంగా మారి అతని కనుల నుండి అద్భుతమైన కాంతి ప్రసరించింది ఆ కాంతికి తట్టుకోలేక రాక్షసుడు పరుగులు పెట్టాడు దుష్టశక్తులున్న రాక్షసుడే పారిపోతే ఇక ఆ దృశ్యం చూసిన దొంగకు అక్కడ నిలబడగలిగే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది దొంగ కూడా అక్కడి నుంచి పారిపోయాడు ఈ విషయం తెల్లవారగానే తెలిసి చుట్టుప్రక్కల వారంతా ద్రోణిని దైవభక్తికి ఎంతగానో అబ్బురపడి అతనికి తగిన రక్షణ కల్పించారు అందుకనే సజ్జనులతో అకారణ వైరం పెట్టుకోకూడదు చేతనైతే వారికి దైనందిక జీవితం సుఖంగా సాగడానికి సహాయపడాలి లేదా వారి దారిన వారిని బ్రతకనివ్వాలి సజ్జనుల మీద కాలు దువ్వితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పే కథ ఇది ఒకనాడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ కలిసి భూలోక విహారానికి వచ్చారు వారికి ఒక రైతు కనపడ్డాడు ఆ రైతు లక్ష్మీదేవి భక్తుడు అతని పంట బాగా పెరిగి పచ్చగా ఉంది ఆ ఆకుపచ్చని పైరును చూసి అక్కా చెల్లెళ్ళు అక్కడ నిల్చున్నారు ఇంతలో లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చూడక్క ఈ రైతు చాలా బుద్ధిమంతుడు మంచి భక్తుడు ఇటు చూడు ఇతని పైరు ఎంత బాగా పండుతుందో అంది ఆ మాటలు విన్న జ్యేష్ఠాదేవి ఉరిము చూసి ఏం పండుతుంది ఇతని పైరు రేపు ఓ పెద్ద వాన వచ్చి మునిగిపోతుంది చూడు అని అన్నది ఆ మాటలు విన్న లక్ష్మీదేవి సాయంకాలం చక్కటి ముత్తైదువుగా మారువేషంతో ఆ రైతు ఇంటికి వెళ్ళింది అతనితో నాయనా నేను ఎందుకు చెబుతున్నానో విను ఈ పంటను
రేపు ప్రొద్దుటే వ్యాపారస్తునికి గుత్తికి ఇచ్చేస్తే ఆయన వచ్చి కోసుకుంటాడు అంది. సరే అని ఇక రైతు ఆ పెద్ద ముత్తైదు మాటలు త్రోసిపుచ్చకుండా వ్యాపారస్తుని దగ్గరకు ప్రొద్దుటే వెళ్లి పంట జట్టికి ఇస్తాను అని ఆమోద పత్రం తీసుకున్నాడు. మధ్యాహ్నానికి బ్రహ్మాండమైన వానపడి పొలమంతా మునిగిపోయింది. చీకటి పడేసరికల్లా అక్కా చెల్లెళ్ళు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఆ పొలాన్ని చూసి జ్యేష్ఠాదేవి పకపకా నవ్వి, చూడు చెల్లి, ఇతని పంట బాగా పండుతుంది అన్నావుగా, ఎలా అయిందో, ఇతనికి పంటను చూసుకుని బాగా పొగరు, బాగా అయింది అంది. అందుకు లక్ష్మీదేవి, వాడికేమైందక్కయ్యా, వాడికి ఏ నష్టమూ జరగలేదు, వాడు ప్రొద్దుటే ఆ పొలాన్ని వ్యాపారస్తునికి జట్టీకిచ్చేశాడు, నష్టమేమైనా ఉంది అంటే అది వ్యాపారస్తుడిదే అంది. ఆ మాటలు విన్న జ్యేష్ఠాదేవి, ఓహో అవునా, అయితే వీడికి మొత్తం మొక్కలన్నీ అవుతాయి, వ్యాపారస్తునికే మంచి లాభం వస్తుంది, అది వీడికి నష్టమే అవుతుంది అని మొత్తం మొక్కలన్నీ నిలబెట్టేసింది సాయంత్రానికల్లా ఆ జ్యేష్ఠాదేవి. మరలా లక్ష్మీదేవి మారువేషంలో రైతు వద్దకు పోయి, చూడు నాయనా, నా మాట విను, నీ పొలం తడిచిపోయింది కదా, వ్యాపారస్తుని వద్దకు వెళ్లి జట్టీకి వద్దులేండి బాబు, మీ బాకీ మీరు కట్టేసుకుని మిగిలింది నాకు ఇచ్చేయండి అని మాట్లాడేసుకో, మీరెందుకు నష్టపోవాలని చెప్పు అని అంది లక్ష్మీదేవి. సరే అన్నాడు రైతు. ఆ రైతు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్లి లక్ష్మీదేవి చెప్పమన్నట్లుగా చెప్పి ఆమోద పత్రాన్ని చింపించేశాడు. తరువాత మూడో రోజు మళ్ళీ అక్కా చెల్లి వచ్చారు. ఆ పంట పొలమంతా నిలబెట్టేసింది జ్యేష్ఠాదేవి. నీరంతా వెళ్లిపోయి వాలిపోయిన మొక్కలన్నీ నిలబడిపోయాయి. అది చూసి జ్యేష్ఠాదేవి, చూడు ఎలా చేశాను, ఇప్పుడు ఈ రైతు తప్పక నష్టపోతాడు అంది. అందుకు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, అలా ఏ నష్టమూ అతనికి రాదక్కయ్యా, ఎందుకంటే ఆ వ్యాపారస్తుని దగ్గర నుండి పొలాన్ని వెనక్కు తీసేసుకున్నాడు అంది. అది విన్న జ్యేష్ఠాదేవి ఉక్రోషంతో ఊగిపోయింది. వాడికి ఏ గతి పట్టిస్తాను, కుప్పకి రెండు బస్తాలకు మించి రాకుండా చేస్తాను చూడు అంది. అంతకంటే ఎక్కువ వస్తే నాకు మారుపేరు పెట్టుకో అంది జ్యేష్ఠాదేవి. లక్ష్మీదేవి మళ్లీ మారువేషంలో వెళ్లి, అబ్బాయి ఎందుకు ఏమిటి అని అడగకు, చిన్న చిన్న కుప్పలు వేయి, దేనికి దానికి విడిగా నూర్చుకో, ఎన్ని ఎక్కువ కుప్పలైతే నీకంత ధాన్యం వస్తుంది అని చెప్పింది. రైతు ఆ మాటలను త్రోసిపుచ్చగా అలానే చేశాడు. అందరికీ 400 బస్తాలు వస్తే వీడికి మాత్రం 600 బస్తాలు వచ్చాయి. ఇక వాడి ఇంట్లో ఉన్న ధాన్యపు కొట్టు సరిపోక 2 కొత్త కొట్లను కట్టించుకున్నాడు. ఇంకా కొన్నాళ్లకు అక్కా చెల్లెళ్ళు వచ్చేశారు. కొనేసిన పొలం చూసి జ్యేష్ఠాదేవి రైతుకు బాగా శాస్తి అయినట్టుంది, ఎన్నో బస్తాలు వచ్చి ఉండవు అన్నది. దానికి లక్ష్మీదేవి, అదేమిటో, బోలెడంత ధాన్యం వచ్చి కొత్త కొట్లు కూడా కట్టించుకున్నాడు అక్కయ్యా అంది. ఆ మాటలు విని పళ్ళు కొరికేసింది జ్యేష్ఠాదేవి. ఆమెకు అంతా అర్థమైంది. తను వాడిని ఏడిపిద్దామనుకుంటే లక్ష్మీదేవి అతన్ని కాపాడుతుందని విషయం తెలిసిన జ్యేష్ఠాదేవి, వాడికి నేను తగిన శాస్తి చేస్తాను అంది. ఏమి చేస్తావక్కయ్యా అని లక్ష్మీదేవి అడుగగా, ఆ నీకు చెబుతానేంటి అని కోపంగా అక్కడి నుండి జ్యేష్ఠాదేవి వెళ్లిపోయింది. లక్ష్మీదేవి మరలా రైతు దగ్గరకు వెళ్లి ఓ చక్కటి ఉపాయం చెప్పింది. మరుసటి రోజు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రైతు ఇంటికి వెళ్లారు. రైతు ఇల్లు కలకల్లాడిపోతూ ఉంది. అతను ఏదో పూజ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కా చెల్లెళ్ళు ఇరువురు మారువేషాలలో లోనికి ప్రవేశించారు. జ్యేష్ఠాదేవి, నాయనా నీవు ఏ పూజ చేస్తున్నావు అని అడిగింది. అందుకు రైతు, నా ఈ వైభవానికి కారణమైన జ్యేష్ఠాదేవి పూజను చేస్తున్నాను అని చెప్పాడు. ఆ మాటలకు మిక్కిలి సంతసించిన జ్యేష్ఠాదేవి సంతోషంగా తాంబూలాన్ని అందుకుని తిరిగి వచ్చేసింది. బయటకు వచ్చి లక్ష్మీదేవితో, వీడు మూర్ఖుడు, పొగరుపోతూ అనుకున్నాను, కాని చాలా మంచివాడు, నన్ను గుర్తించాడు అని సంతోషంగా వెళ్లిపోయింది. అసలు సంగతి ఏంటంటే లక్ష్మీదేవి రైతుతో, నాయనా నువ్వు నా పూజ చేసినా సరే ఎవరైనా అడిగితే జ్యేష్ఠాదేవి పూజ చేస్తున్నాను అని చెప్పు అంది. అప్పటి నుండి అతను ఎప్పుడు లక్ష్మీదేవి పూజ చేసినా ఇద్దరికీ తాంబూలం పెట్టేవాడు. ఆనాటి నుండి అతను సిరి సంపదలతో భోగభాగ్యాలతో సుఖంగా గడపసాగాడు. పూర్వకాలం నాటి మాట, కాంభోజ రాజ్యాన శివశర్మ అను బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయనకు 7 కుమారులు. తండ్రి అందరికీ వివాహాలు చేసి ఉన్న ఆస్తిపాస్తులు సమంగా పంచి మరణించాడు. అనంతరం కుమారులు విడిపోయారు, కలిసి ఉండేవారు కాదు. అందుకొందరు భ్రష్టులయ్యారు, మరికొందరు ఆచారహీనులయ్యారు. ఏది ఏమైతేనేం, అందరికందరూ దరిద్రం అనుభవించసాగారు. ఎవరెలా ఉన్నా కాలమాగదు, దాని పని అది చేసుకుని పోతుంది. క్రమం తప్పదు, నియమం పాటిస్తూ అది దాని విధి చేసుకుంటూ పోతుంది. ఒకనాడు శ్రీలక్ష్మి భూలోక సంచారం చేస్తూ అష్ట కష్టాలు పడే ఆ బ్రాహ్మణుని కుమారుల ఇండ్లకు వెళ్ళింది.
వరుసగా చూసింది. అక్కడ వారి వారి ఇండ్లలో పెద్ద కోడలు పద్మ పాచి చేయక జుట్టు విరబోసుకుని కూతురుకు పేలు చూస్తోంది. రెండవ కోడలు సావిత్రి పరచిన పక్కలు తీయక పిల్లలకు చద్దన్నం పెడుతోంది. మూడవ కోడలు కామాక్షి పాత గుడ్డలు కుడుతూ కూర్చుంది. నాలుగవ కోడలు జయంతి గచ్చకాయలు ఆడుతోంది. ఐదవ కోడలు మంజుల మంచం మీద కూర్చుని భర్తతో ముచ్చటలాడుతోంది. ఆరవ కోడలు అన్నపూర్ణ ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకుంటోంది. అందర్నీ చూసి విసిగిపోయి చివరకు ఏడవ కోడలు ఇంటికి వెళ్ళింది శుక్రవారపు మహాలక్ష్మి. ఆమె పేరు విజయ కళ్యాణి రాధిక. తెల్లవారుజామునే లేచినది. ఇల్లు శుభ్రం చేసుకుంది. రంగవల్లులు తీర్చిదిద్దింది. స్నానం చేసింది. కుంకుమ బొట్టు పెట్టుకుంది. గౌరీదేవికి పూజ చేసింది. లక్ష్మీ ఆమెను చూసి ముచ్చట పడింది. లోనికి వెళ్ళి, అమ్మా, నేను తీర్థయాత్రలు చేయుచు ఈనాడు మీ ఇంటి ముందు ఆగినాను. రేపు తెల్లవారగానే వెళ్ళిపోతాను. మీ ఇంట ఉండవచ్చునా అని అడిగింది. అంత ఆ చిన్నది, తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు. ఉండు తల్లి, నా భర్త యయవారమునకు వెళ్ళినాడు. ఆయన తెచ్చినది వండి వడ్డిస్తాను. లేనిది పెట్టలేను. ఉన్నది దాచుకోను. ఆరగించి సంతోషంగా వెళ్ళవచ్చు అని అనుకవతో అన్నది. లక్ష్మీ పరమానంద భరితురాలయ్యింది. పవిత్రాక్షితలు ఇచ్చి, అమ్మా, వీటిని తలపై వేసుకుని మీ పనులు చేసుకో అంతే. సరేనని ఆమె తలపై అక్షతలు వేసుకుని పనిలో నిమగ్నమైంది. భర్త ఆనాడు అనుకోకుండా ఎన్నో పదార్థాలు ఇంటికి తెచ్చాడు. అంతా ఆమె తొందరగా వంట వండి నివేదన పెట్టి తన ఇంటికి వచ్చిన లక్ష్మికి వడ్డించింది. దంపతులు ఇద్దరూ ఆమె సరసన కూర్చుని భోజనం చేశారు. రాత్రి వారింటనే నిద్రపోయింది ఆ తల్లి. తెల్లవారగానే ఆమె వెళ్లిపోయింది. దంపతులు లేచి చూసేసరికి ఇల్లంతా సిరి సంపదలు ధనరాశులతో నిండిపోయింది. ఆశ్చర్యపోయారు. వచ్చింది మహాలక్ష్మి దేవి అని భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్రవారపు నోము నోచి సుఖ సంతోషాలతో శాంతితో జీవించారు. పూర్వకాలమున ఈశ్వరుని మొదటి భార్యగు సతీదేవి తన తండ్రియగు దక్ష ప్రజాపతి యజ్ఞకుండమున పడి దేహత్యాగము చేసెను కదా. ఆ విధముగా జరుగుటకు కారణమేమిటి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయేనా? లేక సతీదేవి యందు అనురాగం లేక మౌనముగా ఊరకుండెనా? ఈశ్వరునకు భార్యావియోగం ఎట్లు సంభవించెను? మా సందేహములను తొలగించుము అని సూత మహర్షిని వేడుకొనిరి. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, మీ సందేహమును తప్పక పోగొట్టెదను, సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను. దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవి ఈశ్వరునకు భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖంగా ఉంది. కృతయుగము అంతా గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుచూ ఉండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానం అయ్యెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచూ మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచిస్తూ ఉండగా పకపకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించెను. సతీదేవి పరమేశ్వరుణ్ణి గాంచి, ఓ నాథ, మీరు ఎక్కడకు వెళ్ళినారు? ఎందుకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడితినా అని ప్రశ్నించెను. వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటివాడు. నేను అతనికి తండ్రి వంటి వాడను. మా ఇరువురకు ఏ విధముగా అంతరమును లేదు. ప్రస్తుతం మహావిష్ణు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకే తన భార్యయగు సీతతోనూ సోదరుడగు లక్ష్మణునితోనూ వనవాసమునకు విడలి పంచవటి తీరమున వర్ణశాల నిర్మించుకొని నివసిస్తూ ఉండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు గొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెతుకుతూ ఆ అడవి అంతయు గాలించెను. సీత ఎక్కడనూ కనిపించలేదు. శ్రీరాముడు సీతావియోగ బాధచే కుమిలి మతి తప్పి ఆ అడవిలో కనపడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టను, రెమ్మను, సీతను చూసినారా అని అడుగుతూ పోవుచూ ఉండెను. ఒకచోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలుగెత్తి, ఓ పరమశివ, నా సీతను చూసితివా అని ప్రశ్నించెను. ఆ తండ్రియగు విష్ణువు కేక విన్న వెంటనే నేను అచ్చటకు వెళ్ళి శ్రీరాముని ఎదుట నిలబడితిని. కాని మానవ రూపంలో ఉన్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయెను. అందుకే నేను నవ్వుచూ ఉంటిని. ఇంతే తప్ప మరి ఒక కారణం లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను. ఆ మాటలు విన్న సతీ, ఓ నాథ, మీ మాటలు నమ్మశక్యముగా లేవు. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యావియోగముచే మతి తప్పుట ఏమి? సీత కోసమని రాముడు పిచ్చివాణిగా సంచరించునా?
ఇవి నమ్మశక్యముగా లేవు. మీరు పరిహాసమాడుచూ ఉన్నారు. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేకపోవుటయ్యా అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడల స్వయంగా నీవే అచటకు పోయి ఆ రాముని సీతావియోగ బాధను కన్నులారా చూడుము, నీకు అంతా బోధ పడగలదని పలికెను. వెంటనే సతీదేవి, ఓ నాథ, నేను రాముణ్ణి పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడు ఉన్న ప్రాంతమునకు వెళ్ళి అచట శ్రీరామచంద్రుడి సీతావియోగ బాధను కన్నులారా చూసి చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదయై రాముణ్ణి పరీక్షించదలచి నేను సీతగా మారిపోవలయ్యనని తలచెను. వెంటనే సతీదేవి సీతగా రూపమును పొందెను. అదే విధముగా సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముణ్ణి ఏ విధంగా పరీక్షించును అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతా మహాదేవిని గాంచి కన్నులు మూసుకుని చేతులొగ్గి నమస్కారం గావించి మరలా చూడగానే ఆమె అభిముఖంగా పోవుచూ ఉండెను. అప్పుడు శివుడు, నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగింప తలచితివా, నాకు నా భార్య తప్ప మరి ఒక స్త్రీ నిజస్వరూపంలో కనపడును అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున, ఓ శ్రీరామ, నిన్ను పరీక్షించుటకై నేను సీత రూపమును దాల్చితిని, నీ సీత ఎచ్చట ఉన్నను మహాసాధ్వి అయి ఉండకలదు అని పలికి అదృశ్యమయ్యను. శివుడు కూడా జరిగినదంతయూ తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమియూ తెలియని వాడి వలె మౌనముగా ఉండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి, ఓ నాథ, నేను పోయి శ్రీరాముణ్ణి పరీక్షించితిని, నిజంగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచూ ఉండెను అని పలికెను. వెంటనే శివుడు, ఓ సతీ, నీవు అతన్ని ఎట్లా పరీక్షించితివి అని ప్రశ్నించెను. వెంటనే ఆమె, ఓ నాథ, నీవు పరీక్షించిన విధముగానే నేను కూడా పరీక్షించితిని అని చెప్పెను. అప్పుడు శివుడు, నీవు దాల్చిన నా తల్లి రూపము ఇప్పటికీ నా కన్నులకు కనపడుచున్నది, నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కరించి వెళ్ళిపోయెను. అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకుని, నేను సందేహించుట ఒక తప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్ధం ఆడుట మరి ఒక తప్పు, దీనిచే నేను కలంకము పొందితిని, ఈ కలంకిత దేహముతో ఈశ్వరుని అర్థాంగిగా ఉండు అర్హత కోల్పోతిని, అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను అని అనేక విధములుగా ఆలోచించి కలంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలు విధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదులుట యుక్తమని సతీదేవి నిశ్చయించుకొనెను. సతీదేవి తన మాయ చేత తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషం కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞ మోనరించు కోరికను కలిగించెను. ఆమె నిర్ణయానుసారంగా దక్షుడు శివుణ్ణి అవమానింపదలచి శివునకు హవిర్భాగము ఇవ్వకుండా యజ్ఞమును తలపెట్టెను. దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచూ ఉండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరునితో కలిసి వెళ్దామని ఈశ్వరుణ్ణి కోరెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తము కాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకోక ఆ యాగమునకు వెళ్ళి తీరవలెనని మంకుపట్టు పట్టెను. దానితో శివుడు చేయునది ఏమీ లేక నందీశ్వరుడు భృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను. దక్షుని యాగ మండపంలోనికి సతీదేవి ప్రవేశించి అచట తన వారెవ్వరూ పలకరింపకపోవుటచే అవమానంగా భావించి రగులుతున్న అగ్నిగుండము చెంతకు చేరి చేతులు జోడించి, ఓ అగ్నిదేవా, నేనొక అబద్ధం ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని, ఇచ్చట అవమానం పొంది ఈశ్వరుణ్ణి చూడలేను, కావున కలంకమొందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయం కలిగిన వాడును నిర్మలమగు మనసున్న ధీరహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందునట్లు చేయుము అని ప్రార్థించి భగభగ మండుచున్న అగ్నిగుండములోనికి దుమికెను. దేవతలందరూ హాహాకారాలు చేయుచు ఉండగా నందీశ భృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయూ తెలిపిరి. సతి మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారమును దాల్చి వీరభద్రుణ్ణి సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవారికకు చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా మార్చెను. ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరించలేక
హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి పొందుచూ ఉండెను. ఆ సమయమున పరమేశ్వరుని లలాటము నుండి చెమట బిందువు ఒకటి భూమిపై పడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూస్తూ ఉండగానే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు ప్రతిధ్వనించినట్లు రోదన చేయసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపము పొంది ఆ శిశువును ఒడిలోనికి చేర్చుకొని స్తన్యము ఒసయెను. అప్పుడు రుద్రుడు ఆమెతో, ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మురాలవు. ఈ నా శిశువును నీవు పెంచుకునుము. ఇతడు నీయందు పుట్టుటచే కుజుడు, భౌముడు అనే పేర్లతో సార్థక నాముడు కాగలడు. ఎర్రని రంగుతో ఉండుటచే అంగారకుడు అని కూడా పిలువబడతాడు. నవగ్రహముల్లో ఇతడు ఒక గ్రహము కాగలడు. ఇతడు నన్ను ఆశ్రయించి ఉండుటచే నాకు భార్యావియోగం కలిగింది. ఈ కుజుని పుట్టుక ఎవరు విందురో వారికి కుజదోష పరిహారము అగును అని శివుడు పలికి అక్కడ నుండి మరి ఒక చోటకి సమాధి నిష్ఠాగరిష్ఠుడు అయ్యను. హిమవంతుడు ఒక పర్వతరాజు. అతడు నిర్మలమైన చల్లనైన ధీర హృదయుడు. అతని భార్య మీనాదేవి. ఆ మీనాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసమును నిండగానే ఒక శుభదినమున జన్మించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతియను ముని. అందుచే అతనికి పుత్రిగా జన్మించుటచే కాత్యాయని అనియు, పర్వతరాజు కుమార్తె అగుటచే పార్వతి అనియు మహర్షులు ఆమెకు నామకరణం చేసిరి. ఆ కాత్యాయని శుక్లపక్షములోని చంద్రుని వలె దినదిన ప్రవర్తమానమై బాల్యములోనే సర్వ విద్యా కళాకోవిదై వెలుగొండుచూ ఉండెను. మరియు అఖండ మగు ఈశ్వరాధన ఆమెలో పెళ్ళుబిగ సాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశం లభించెను. పార్వతికి యుక్త వయస్సు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నమునరించుటకు మన్మధుణ్ణి పంపెను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహాసౌందర్య రాశియగు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నపరచిన మన్మధుణ్ణి మూడవ నేత్రముతో భాస్మీపతలము గావించి వెడలిపోయెను. పార్వతి తన కన్నుల ఎదుట జరిగిన సంఘటను గాంచి భయపడక ధైర్యముతో తన తపముచే ఈశ్వరుణ్ణి వశము గావించుకోదలచి కఠోరమైన తపము సలిపెను. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను. సప్తమహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని ఇచ్చుటకు సంసిద్ధము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతముగా శివపార్వతీ కళ్యాణము బ్రహ్మ స్వయముగా జరిపించెను. శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందంతో ఉండగా మన్మధుని భార్యయగు రతీదేవి శివుని పాదములపై పడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా శివుడు సంతోషముతో మన్మధుణ్ణి బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించినట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలందరూ పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందము పొంది ఆ దంపతులపై పూలవర్షం కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో, ఓ నాథ, కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగ మౌనరించితిని. తిరిగి అతడు నీ లలాటము నుండి చెమట బిందువు రూపంలో నీకు దూరం కావడం వలన మరలా నేను నీకు దగ్గరైతిని. కానీ ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధలు లేకుండా చేయగలరని ప్రార్థించెను. వెంటనే శివుడు ఆమెతో, ఓ పార్వై, కుజుని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారం అగునని ఆనాడే వరమిచ్చితిని. ఎప్పుడు నీ కోరిక అనుసరించి లోకములోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహమగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని. ఆ వ్రతమునకు నీవే ప్రధాన అంశము. భౌమవారముచే కుజుడు ప్రదోష కాలమగుటచే నేనును అందు భాగస్వాములమైతిని. కాత్యాయని వ్రతం అను పేరుతో భూలోకములో సుస్థిరము కాగలదు అని పలికెను. ఆ మాటలు విని పార్వతి ఎంతో సంతోషపడెను. పిదప పరమేశ్వరుడు పార్వతితో, ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూత మహర్షి శౌనకాది మునులతో పలికెను.
ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే రేపు శుక్రవారం రోజున ఒక నిమ్మకాయని తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో ఒక నిమ్మ పండు అలానే ఒక మేకు ఐదు లవంగాలు ఒక పచ్చ కర్పూరం బిల్ల తీసుకొని ఒక మూటలాగా కట్టి మీ ఇంటి ఒక సింహద్వారానికి కడితే మీ ఇంటికి సంబంధించిన నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. అలానే ఒక నిమ్మకాయకి కొంచెం పసుపు కుంకుమ గంధం అద్ది ఒక మట్టి పాత్రలో ఆ నిమ్మకాయని తీసుకుని వెళ్లి పెట్టి మీరు డబ్బుని దాచే బీర్వా కింద పెట్టాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ బీర్వాలోకి డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది.